തിരുപ്പതിയിലിരുന്ന് വന്നതാണ് സഹോദരി അപൂർവം. അവരുടെ ജീവിതത്തിൽ ദേവൻ ചെയ്തതാണ് നന്മകളെ കുറിച്ച് ചുരുക്കമാക സാക്ഷി സൊല്ലുക. తిరుపతి సెంటెన్స్ వచ్చినటువంటి సహోదరి అపూర్వం మన మధ్యలో తన జీవితంలో దేవుడు చేసిన మేళ్లను గురించి క్లుప్తమైన సాక్ష్యాన్ని పంచుకుని పోచున్నారు. కర్తుడి పరిశుద్ధ నామముకు స్తోత్రం. దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు. వానం ఎనకు సింహాసనం, భూమి ఎనకు పాదపడి. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము ఎందు సొన్న మహాదేవనాగియ కర్తరుం రక్షకరుమాగియ యేసు క్రీస్తువై కురితు இங்கே சாட்சி சொல்லும்படியாக எனக்கு உதவி செய்த என்னுடைய தேவனுக்கு எல்லா மகிமையும் செலுத்துகிறேன். ఆ విధంగా సెలవిచినటువంటి మహాదేవుడును, రక్షకుడును, గొప్ప దేవునేటువంటి ఆశ్చర్యకరమైనటువంటి దేవుని గురించి దేవుడు నా జీవితంలో చేసిన కార్యములు మీ ముందు సాక్ష్యం చెప్పుకొనుటకు గాను ప్రభువు అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి దేవుని నామమున స్తోత్రం చెల్లించుచున్నాను. நான் యేసువేరియాத ஒரு இந்து குடும்பத்திலே பிறந்து வளர்க்கப்பட்டேன். నేను క్రీస్తుని ఎరిగినటువంటి హైందవ కుటుంబంలో జన్మించి పెంచబడి ఉన్నాను. యేసువే గురించి నాకు ఏదుమే తెలియదు. యేసుని గురించి నాకు ఏమీ తెలియదు. நாங்கள் பூசை ஒவ்வொரு ஆலயத்திலும் சென்று பூஜை செய்கிறவர்களாக இருந்தோம். மேமே ప్రతి ஆலயம்லக்கு வெళ్ళిచు పూజలు చేస్తూ ఉండేవారము. இந்த சூழ்நிலையிலே நான் படித்து விட்டு வேலை கிடைக்காமல் பல விதத்திலே முயற்சி செய்து கொண்டிருந்தேன். எனக்கு ஒரு கவர்மெண்ட் ஜாப் கிடைக்க வேண்டும் என்று கிடைக்கவில்லை. ఆ విధంగా నా విద్యాభ్యాసం నేను పూర్తి చేసుకున్న తర్వాత ఒక ఉద్యోగం కొరకు నేను అధికంగా నేను ప్రయాసపడుచు ఉండి ఉన్నాను. తర్కొలి ముడివు ఆ విధంగా ఉద్యోగం దొరకనందున నేను ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసి ఉన్నాను. భయంకరమైన ప్రచనగల్ కడన్ తొల్లై సూల్నలగల్ సరియిల్లా ఇనిమేల్ ఇంత ఉలగతిల్ వాళ్ళకూడదు ఎంత దైవమూ ఇల్లా ఎన్ను ముడివు చేదేను. ఇంటిలో భయంకరమైనటువంటి సమస్యలు, ఈ అప్పుల భారము, ఎన్నో రకమైన పోరాటముల మధ్యలో ఇక మీద నేను జీవించకూడదు, నా జీవితం అంత మరుచుకోవాలని చెప్పి ప్రయత్నించి ఉన్నాను. நான் தற்கொலை செய்து கொள்ள வேண்டும் இருந்ததான அந்த ராத்திரி வேளையில ஒரு சொப்பனம் கண்டேன். அதுல அந்த சொப்பனத்துல இயேசு வந்து நின்றார். அவர் கையிலே ஒரு சிலுவை இருந்தது. నేను ఆ విధంగా ఆ రాత్రి కాలమందు ఆత్మహత్య చేసుకుందని ప్రయత్నిస్తున్న సమయమందు నాకు ఒక స్వప్నం ప్రభు ఆ రాత్రి కాలమందు చూపించున్నారు. ఆ రాత్రిలో ప్రభు కనబడి ఉన్నారు. ఆయన చేతిలో సిలువను చూచి ఉన్నాను. నీ ఉయ్యకు సేదం ఒండ్రం చేదు కొల్లాదే నాను ఉనకు వేలై తరుగురేన్ సొన్నా. నీవు ఏమాత్రం కూడా నీ ప్రాణమునకు హాని కలుగు చేసుకునవద్దు, నేను ఉద్యోగం దయచేస్తానని చెప్పి ఉన్నారు. అంత సొప్పనం కంటే నన్ను విడితు కొండేన్ సరి అదే పోల నన్ను அதை நம்பி இருந்தேன். ஒரு வாரத்துக்குள்ள எனக்கு கவர்மெண்ட் ஜாபுக்கான ஆர்டர் வந்தது. நான் ஆபீஸ்ல போய் ஜாயின் பண்ணிவிட்டேன். ஆ தர்வாத ஆத்மஹத்யா மானுக்கொனி உன்னானு தன நம்பி உன்னானு ஒக வாரம் தினமுலலோகே நிஜமுகா எனக்கு பிரபுத்த உத்தியோகம் லபிஞ்சின்னதி. கர்த்தருக்கு ஸ்தோத்திரம். தேவனுக்கு ஸ்தோத்திரமுலு. எனக்கு இப்படி உதவி செய்து என்னை காப்பாற்றின அந்த இயேசுவை நான் மறக்க கூடாது என்று நன்றிக்காக நான் கிறிஸ்துவ ஆலயத்துக்கு சென்று கொண்டிருந்தேன். ఈ విధంగా నాకు సహాయం చేసినటువంటి దేవుని మర్చిపోకూడదని కృతజ్ఞత నిమిత్తము క్రైస్తవ ఆలయంలోకి వెళ్ళి ఉంది. తగపనారి దై కేలిపట్టు భయంకరమాగ என்னை திட்டி அவர் சொன்னார், இயேசு கடவுள் அல்ல, மனிதன், நம் தெய்வம்தான் உண்மையான தெய்வம், அவர் வல்லமை உள்ள தெய்வம் அதுன்னு சொன்னார். ఆ విధంగా ఈ విధంగా ఆలయం వెళ్ళుచున్నానని తండ్రి గారు వినినప్పుడు ఆయన కోపం తెచ్చుకొని ఉన్నారు. యేసు నిజమైన దేవుడు కాదు, ఆయన మనిషి మాత్రమే, మన దేవుళ్ళే నిజమైన దేవుళ్ళు అని చెప్పి ఉన్నారు. అదనాల ఎనకు నాన్ కుళపం వంది సరి இந்த உலகத்துல யார் உண்மையான தெய்வம், அந்த தெய்வம் உண்மையான தெய்வமா இருந்தா, தெய்வம் ஒன்னு இருந்தா, சொந்த குரல்ல என்கிட்ட பேசிட்டோம், அந்த தெய்வத்துக்காகவே என் வாழ்க்கையை நான் தியாகம் பண்ணி ஜீவிக்கிறேன் என்று முடிவு செய்தேன். அட்டுவண்டி கலவரம்தோ நீ அசு தேவுடனே வாடு உன்னாடா, நிஜமான தேவுடு எவரு, ஆ விதங்க நிஜமான தேவுடு நாத உண்டே தன சொந்த ஸ்வரமுதோ நாத மாட்லாடாலி அப்படி நேன் ஆயன அங்கீகரிஸ்தானு செப்பி நேன் செப்பி உன்னானு. இப்படியாக நான் இருந்த ஒரு சில நாட்களுக்குள்ளே ஒரு நாள் என்னுடைய அறையில நான் படுத்திருந்த போது ராத்திரி 12 மணி இருக்கும், இடி முழக்கம் போன்ற ஒரு சத்தத்தை நான் கேட்டேன். ஆ விதங்க நான் ராத்திரி படுக்கொனி உன்னப்படு ஒரு தினமந்து ஆ ராத்திரி சமயமுலோ மெருப்புலு உருமுதுவனு வந்து ஒரு கப்த சப்தம் எனக்கு வினபடி உள்ளது. நான் உலகத்திற்கு சுவிசேஷத்தை பிரசங்கிக்கவும் உயிர்களுக்கு நித்திய ஜீவனை கொடுக்கவுமே இந்த உலகத்துக்கு இறங்கி வந்தேன். நான் இயேசு வந்திருக்கிறேன். నేను ఈ లోకమునకు సువార్త ప్రకటించుటకును, నరులకు జీవమును కలుగు చేయుటకును యేసు అనే నామములో నీ ఈ లోకమునకు వచ్చిన వాడను నేను. ఇంత సత్తతే కేటు నేను భయంది విడితు పాతబోదు என் அறையில இருந்தவர்கள் எல்லாம் தூங்கி கொண்டிருந்தார்கள். அவங்களுக்கு இந்த சத்தம் கேட்கப்படல. பின்பு நான் இதை குறித்து சர்ச்சுக்கு போகிற ஒரு சகோதரிடத்துல போய் விளக்கம் கேட்டபோது அந்த சகோதரி சொன்னார்கள், இயேசு பூலோகத்திலே இறங்கி வந்து மனிதனுடைய பாவங்களுக்காக பலியாகி மரித்தார். நித்திய ஜீவன் என்றால் பரலோகத்திலே என்றென்றுக்கும் உயிரோடு இருப்பது. அதை கொடுப்பதற்காக, அந்த நித்திய ஜீவனை கொடுப்பதற்காக தான் இயேசு பூலோகத்துக்கு இறங்கி வந்ததாக உன்னோடு பேசினார் என்று சொன்னார். ஆ சப்தம் வினப்படு நாக்கு மாத்திரமே கொப்ப சப்தம் வினபடி உள்ளது, நாத்தோ கூட படுக்கொண்டே உன்னாருக்கு எவருக்கு கூட ஆ சப்தம் வினப்படலேது. ஈ விதமட்டுவண்டி சப்தம் குறிச்சு நேன் தர்வாத தினமந்து ஆலயம்னக்கு வெள்ளி ஒக சகோதரின் அடிக்கினப்படு நிஜமே ஏசு கிரீஸ்தே ஆயன லோக பாபம்லனு லோக ஜனல யொக்க பாபம்லன்னி கூட மோசுக்கொனி போ நிமித்தமு பலியாகமுக மாறு நிமித்தமு ஆயன லோகமுலக்கு வச்சுன்னாரு.
அதனாலிருந்து நான் இயேசுவை இரட்சகராய் ஏற்றுக்கொண்டு நான் எந்த ஆலயத்துக்கு போவது எந்த சர்ச்சுக்கு போவது தெரியாமலா இருந்தபோது ஒரு சகோதரி என்னை இந்த டிபிஎம் சபைக்கு வழி நடத்தினார்கள் ஆதினம் முதல்கோ இயேசு பிரபுவின் சொந்த ரட்சகங்கா அங்கீகரிச்சுனானு అయితే ఏ ఆలయంలోకి వెళ్ళాలో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక సహోదరి నన్ను ఈ టిపిఎం చర్చిలోకి నడిపించుచున్నది அந்த சபைக்கு நான் போன அந்த முதல் நாளிலே பார்க்கும்போது அந்த ஆராதனை வேளையில் எல்லாரும் சத்தம் போட்டு கொண்டிருந்தார்கள் ஏதோ பேசி கொண்டிருந்தார்கள் நான் அந்த சகோதரி இடத்துல கேட்டேன் என்ன இவங்க எல்லாம் ஏதோ உளறற மாதிரி இருக்குது என்ன சத்தம் போடுறாங்கன்னு கேட்டேன் అప్పుడు నేను మొదటిసారిగా ఆరాధనలో నేను పాలు పొందినప్పుడు అందరూ కూడా కేకలు వేయిచున్నారు గొప్ప శబ్దము చేయిచున్నారు వీరందరూ ఏంటి ఇలా కేకలు వేయిచున్నారు ఏంటి దీని భావం అని చెప్పి నేను అనుకొని ఉన్నాను అన్య భాషై దైవత్వడి ఆవి అంగుడుకుల వరుంబోదు అవంగ ఇప్పుడేలా దైవతోడు అవంగ ఆత్మావలే పేసువార్గల్ ఇదికి పేరు అన్య భాష అని సోన్నారు వారికి దేవునికి అన్య భాషలను చెప్తారు దేవునికి ఆత్మ వారిలోకి వచ్చినప్పుడు వారు దేవునితో అన్య భాషలతో దేవునితో మాట్లాడుతూ ఉంటారని చెప్పి ఉన్నారు ఎన్నాల అది నమ్మ ముడియవిల్లే నా సోన్నే வார்த்தை என்பது நமக்கு தெளிவாக அது இருக்க வேண்டும் இது என்ன உளற மாதிரி இருக்குது இது வந்து அன்னிய பாஷன் சொல்றாங்க இவங்க எல்லாம் என்ன கிறிஸ்தவர்கள் இப்படி எல்லாம் ஏமாத்துவாங்களா இது என்ன இது உண்மையே புரியல இதை நான் நம்பவே மாட்டேன்னு சொல்லி நான் முடிவு செய்து நம்பவே இல்லை ఈ మాట అంటే స్పష్టమైన రీతిలో ఉండాలి కదా ఏంటి ఇది ఏమి అర్థం కాకుండా ఏదో కేకలు వేయిచున్నట్టున్నదే ఏదో ఈ క్రైస్తవులు మనల్ని మోసం చేస్తున్నారు అని చెప్పి నేను చాలా కాలం నమ్మకుండా ఉండి ఉన్నాను నేను తొడంద ఆ ఆలయానికి పోయికుంటున్నాను అప్పుడు నాకు సరే ఇది ఉమ్మయా ఏనా నమ్మ యేసునడతలే కేటర్లాం சொல்லி నా ఒక నాలు అలుదు ఆండవరే ఇది ఉంబేన్ సోనా ఇంద అభిషేకం నాకు కడకను నాను కూడా అన్య భాష பேசணும் అప్పుడు నా నమ్మవే దైవా ఇరంగి నాకు ఉదవి చేయండి కేటే నిజమగాని అన్య భాషలు నిజమైతే ప్రభువా నీవు నాకు కూడా దయచేయము ఎప్పుడైతే నాకు కూడా ను అన్య దయచేస్తావో అప్పుడు నువ్వు నిజంగా ఈ పరిశుద్ధాత్మ అన్య భాషలు అనేది ఉన్నవని చెప్పి నేను విశ్వసిస్తానని చెప్పి నేను చెప్పి ఉన్నాను ఉపవాసతోడు నన్ను చర్చిల పోయి అంత హాల్లో ప్రేయర్ హాల్లో ఉకాందు నా జపం పండికుంటుంది ఒక దిన మంది ఉపవాసముతో నేను ఆ ప్రార్థన మందిరంలో ఆలయంలోకి వెళ్ళి నేను ప్రార్థన చేయిచు ఉండి ఉన్నాను ఊళ్ళకర సహోదరులు కేటాంగ ఎన్నత్కాక నీ జపిక వందిరుకరేని కేటాంగ నా అభిషేకం పెరుణం సొన్నా అక్కడ నుండి సేవకురాలని సహోదరి అడిగి ఉన్నది ఎందుకొరకు మీరు వచ్చి ప్రార్థన చేయిచున్నారు అనగా నాకు అన్ని భాషలు కావాలి దానికోసం నేను ప్రార్థన చేయిచునంటే సరే అని చెప్పి ఆమె వెళ్ళిపోయినది తిరుమల నాను తొడంద జపితుకుంటుందే 12 మణి ఇరుకుం యేసు ముల్ముడి తరితవరాగ ఎనకు కాచి కొడుతా ఆ విధంగా నేను ప్రార్థన చేస్తూ ఉండి ఉన్నాను మధ్యాహ్నం 12 గంటల సమయమందు యేసు ప్రభు కనపడి ఉన్నారు ముళ్ళ కిరీటము ధరించిన వ్యక్తిగా ఆయన ముందు నిలబడి ఉన్నారు అవ్వడోదా నాకు తెలియ ఏన నడదని తెలియదు ఒక కరెంట్ షాక్ మాదిరి ఏమేల వల్లమయ ఇరంగిన అప్పుడే తూకి ఎరించిర్చి నేను ఏదో பேசறேன் குதிக்கறேன் ஆனா நானல்ல என் வாய் யாரோ திறந்து திறந்து என் சக்திக்கு அப்பாற்பட்ட ஒரு சக்தி திறந்து மூடுவதை நான் உணர்ந்தேன் என்னால பேசறதை நிறுத்த முடியல முழங்கால குதித்து அப்படியே அங்கங்க மூடுவதை என்னால நிறுத்தவே முடியவில்லை ஆ திருஷ்டியை சூச்சின வேண்டே நான் தெரியக்குண்டானே பயங்கரமே ఒక విద్యుత్ శక్తి వంటి గొప్ప శక్తి నా శరీరంలో ప్రసరించినట్లుగా గమనించున్నాను నేను విసిరి వేయబడి ఉన్నాను ఏదో ఎవరో నా నోరు తెరిపించుచున్నారు ఏదో నా శక్తికి మించినటువంటి శక్తి నాలో క్రియ చేసి ఏదో భాషలు ఏదో నేను నోరు తెరిచి నన్ను మాట్లాడింప చేయిచున్నది నేను ఆ భాషలు మాట్లాడటం నేను ఆపివేయలేకపోయిన్నాను దేవునికి స్తోత్రం బైబిల్ పడిక ముడియదల్ల నేను తర్వాత బైబిల్ చదవలేకపోయినాను అన్య భాషే వరుగరదు అన్య భాషలే వచ్చు పాటు పాడ ముడియదు అన్య భాషలే పాడుదరు పాటలు పాడలేకపోతున్నాను అన్య భాషల్లోనే పాటలు పాడుతున్నాను అప్పుడు ఉణర్ందేన్ అభిషేకం என்பதும் అన్య భాష என்பதும் உண்மை என்று நான் உணர்ந்தேன் అప్పుడే నేను గ్రహించుకొని ఉన్నాను అభిషేకం అనేది నిజము అన్య భాషలేవి నిజమని తెలుసుకొని ఉన్నాను కర్తరుకు స్తోత్రం దేవునికి స్తోత్రములు నాల్ నేను என்னுடைய அறையிலே படுத்திருந்தபோது రాత్రి 1 மணி இருக்கும் ఒక దినం ముందు నేను నా గదిలో పడుకొని ఉన్నాను రాత్రి 1 గంట సమయం ஒரு குரல் அன்பாக என்னோடு பேசினது என் பெயரை விட்டு கூப்பிட்டது ఒక స్వరము ప్రేమతో నా పేరు పెట్టి పిలుచుచున్నది நான் உடனே விழித்துக்கொண்டு பார்த்து விழித்துக்கொண்டேன் ஆனால் பார்க்கல மறுபடியும் ரெண்டு முறை அன்பாக என் பெயரை விட்டு கூப்பிடுது நாக்கு வெண்டனே மெழுக்கு வச்சிந்தி காணி கள்ளு தெரிசி சூடலேது மறலா ரெண்டு பரியாயமுலோ நா பேரு பெட்டி அதி பிரேமகா ஸ்வரம் நாதோ மாட்லாடி உன்னதி அதே சமயத்துல ஒரு தரிசனத்தை நான் பார்த்தேன் அதே சமயம்ல ஒரு தரிசனானு கூட சூசி உன்னான் அந்த தரிசனத்துல ஒரு பேப்பர் போன்ற ஒரு சுருள் அது தங்க கலரிலே இருந்தது ஆ தரிசனமுலோ ஒரு பங்காரு காகிதம் வந்து கனபடி உன்னதி அதே ரெண்டு கரம் பிடித்து அந்த சுருளை அப்படியே விரித்து எனக்கு காட்டினது அதுல இருக்கிற எழுத்தெல்லாம் தங்கத்திலே எழுதப்பட்டிருந்தது ఒక రెండు చేతులు ఆ యొక్క చుట్టను ఆ బంగారు చుట్టను విరిచి ఆ తెరిచి చూపించి ఉన్నది దాని మీద అక్షరాలన్నీ కూడా బంగారు అక్షరాలుగా కనబడి ఉన్నవి కర్తరుకు స్తోత్రం దేవునికి స్తోత్రం పేరు విట్టు కూపిట అదే కురలు ఎన్నోడు పేసినది ఆ యొక్క పేరు పడి నన్ను పిలిచిన్నారు వెంటనే అదే దేవుని నాతో మాట్లాడుతూ ఉన్నారు పరిశుద్ధవాన్గలుకాగ ఆయత్తం పన్నపట్టిరుకర స్థలతిల్ ఉనకుం ఒరు స్థలతై ఆయత్తం పన్నిరుకరి నా పరిశుద్ధుల కొరకు నేను సిద్ధపరిచిన స్థలమందు నీకును ఒక స్థలం నేను సిద్ధపరచుచున్నాను అవ్వడదు అంత దర్శనం పోయి విట్టదు వెంటనే ఆ దర్శనం మాయమైపోయిను అప్పుడు నేను
எனக்கு யோவான் 14:2 இயேசு சொன்ன வார்த்தை நினைவுக்கு வந்து தானி தருவாத்தினே யோவான் சுவார்த்த 14:2 இயேசு செப்பின மாட எனக்கு ஞாபகம் வச்சினது என் பிதாவின் வீட்டில் அநேக வாசஸ்தலங்கள் இருக்கிறது அதில் உங்களுக்காக ஒரு வாசஸ்தலத்தை ஆயத்தம் பண்ண போகிறேன் என்று அவர் சொன்னது நினைவுக்கு வந்து ஒவ்வொருவருக்கும் பரலோகத்தில் வீடு இருக்கிறது என்பதை நான் உணர்ந்து கொண்டேன் பரலோகராஜ்யமுள்ள அவர் பரலோகத்தில் ஆயத்தம் பண்ணப்பட்டிருக்கிறதான அந்த வீட்டுக்கு போக வேண்டும் என்றால் ஆவியாத்மா சரீரம் முழுவதும் பரிசுத்தமா இருக்க வேண்டும் என்பது திரும்ப எனக்கு அவர் உணர்த்தினார் சித்தப்படுத்தினா ஸ்தலములో మనం కూడా వెళ్లి చేరవాలంటే మన ప్రాణాత్మ శరీరములో పరిశుద్ధత ఉండాలని మరొకసారి ఆయన గ్రహింప చేసి ఉన్నారు అవర్ ఎన్నై పరిశుద్ధపడత సిద్ధం కొండార్ ఆయనను పరిశుద్ధపరచడకు చిత్తం కొని ఉన్నను నేను ரொம்ப ఆడంబరమുള്ളవడా ఇరుంది నేను చాలా ఆడంబరంగా అలంకరణ చేసుకునేదాన్ని ఒక మరే కన్నడి పార్తల్ 7 మరే పౌడర్ పోడమే ఒకసారి నేను అద్దం చూసుకుంటే 7 సార్లు పౌడర్ రాసుకోవాలి నగై అలంకారం నల్ల నల్ల వస్త్రంగలన ఉడితి ரொம்ப ఆడంబరమாக ఇర్పే నగలు పెట్టుకొని వస్త్రధారణ అలంకరణ చాలా ఆడంబరంగా నేను చేసుకునే దానిని ఇప్పుడు ఇరుకుంబోదు ఒక స్వప్నం కండేన్ ఆ విధంగా ఉంటున్నప్పుడు ఒక స్వప్నం చూసుకున్నాను ఆ స్వప్నతలే నమ్మి విట్టు మరైందిపోయిన పాస్టర్ ధర్మరాజ్ అవర్గల్ சொன்னார்கள் நாங்களும் ஆலயத்துக்கு ஆராதனைக்கு போது போல இருக்கிறது நாங்கள் பைபிள் எடுத்துக்கொண்டு சென்று கொண்டிருந்தோம் அவர் சொன்னார் உங்களுக்கு இன்னைக்கு ஆராதனை இங்கே இல்ல இந்த ஊர் மத்தியில ஒரு பெரிய மைதானம் இருக்கிறது அங்கே மரித்து உயிரோடு எழுந்து பரலோகத்துக்கு போன ஒருத்தர் திரும்ப இறங்கி வந்து பிரசங்கம் பண்றாரு அது என்னன்னு போய் எல்லாரும் கேளுங்கன்னு சொன்னார் అప్పుడు మనల్ని మనల్ని విడిచి ప్రభునందు నిద్రించినటువంటి పాస్టర్ ధర్మరాజు గారు ఆ స్వప్నంలో కనబడి ఉన్నారు ఆ స్వప్నంలో జరిగింది ఏంటంటే మేమందరం బైబిల్ తీసుకొని దేవుని ఆలయంలోకి వెళ్ళి ఉన్నాము అప్పుడు ఆ పాస్టర్ గారు అని ఉన్నారు ఇక్కడ కాదు ఆరాధన ఈ యొక్క ఊరి మధ్యలో ఒక మైదానం ఉన్నది ఆ మైదానంలో వెళ్ళినట్లయితే మరణించి పునరుద్ధరణైనటువంటి యేసు ప్రభు ఏదో ఒకటి చెప్పబోతున్నారు అవన్నీ వినాలి కాబట్టి అక్కడికి వెళదాం రండి అని చెప్పుచున్నారు కర్తరకు స్తోత్రం దేవునికి స్తోత్రం ఎల్లారం బైబిల్ ఎత్తుట అంగే ఓడిను మేమందరం బైబిల్ తీసుకొని అక్కడికి పరిగెత్తినాం ఆ మైదానంలో ఆయిరకణకణ జనங்கள் కూడి ఉన్నారు ఆ స్థలములో వేలకొలది జనలు సమకూడిరి అంగే మధ్యల ఉన్న స్టేజ్ల ఒకతరు నిండు కొండున్నారు అవర్ వంద రొంబ ఒక మిల్కీ మ్యాన్ మారి ஒரு அப்படியாக அவர் பர்சனாலிட்டி உள்ளவராக கம்பீரமாக நல்ல உயரம் அப்படியாக நின்று கொண்டிருந்தார் ஆயக்க ஸ்தலம் வந்து ஒரு ஸ்டேஜி வைபடி உள்ளது அக்கட ஒரு வியக்தி చాలా ஆஜானி బాహుడు ఎత్తుగాను కనబడుచున్నాడు అటువంటి వ్యక్తి అక్కడ నిలబడి ఉన్నారు కర్తరకు స్తోత్రం దేవునికి స్తోత్రం நாங்கள் அங்க உட்கார்ந்த போது யாரையும் பார்க்கல என்னை மட்டும் பார்த்து அவருடைய வலது கரத்தை என் பக்கமாக நீட்டி என்னை சுட்டி காட்டி சொன்னார் பரிசுத்தம் இல்லாமல் ஒருவனும் பரலோக ராஜ்யத்தில் பிரவேசிக்க முடியாது என்னை நம்பு ఆ విధంగా ఆయన నా వైపు మాత్రమే చూచి తన కుడి చేయి పైకెత్తి వేలు నా వైపు చూపుచు ఈ రీతిగా చెప్పి ఉన్నారు పరిశుద్ధత లేకుండా ఎవరును నా ముఖమును చూడలేరని చెప్పి ఉన్నారు కర్తరకు స్తోత్రం నా పక్కన ఉన్న సహోదరుడు సన్న పరిశుద్ధమా దానే ఇరుకరేన్ దేవునికి స్తోత్రములు నేను పక్కన సహోదరితో చెప్పి ఉన్నాను మరి నేను పరిశుద్ధంగానే ఉన్నాను కదా మరుబడి అవరే పాతబోదు మరలా ఆయన తేరు చూసినప్పుడు నా నడిందిరుందదాన ఎన్నడే నగై అవర్ వలదు కరతలే ఇరుందది నేను ధరించుకున్న నగలన్నీ కూడా నా ఎడమ చేతిలో పట్టుకొని ఉన్నారు నా పదం ఒక పుదుసా ఒక పాన్స్ పౌడర్ డబ్బా వాంగి ఎన్నడే సూట్ కేసుల వైతిరుందేన్ అది అవరుడే ఎడదు కైలే ఇరుందది అది రెండు కరతే నీటి ఎన్ పక్కమాగ కాటి అవర్ సన్నార్ பரிசுத்தம் இல்லாமல் ஒருவனும் பரலோக ராஜ்யத்தில் பிரவேசிக்க முடியாது என்னை நம்பு பிலீவ் மீ என்றார் ఆయన కుడి చేతిలోనేమో నగలు పెట్టి పట్టుకొని ఉన్నారు తర్వాత కొత్తగా పాండ్స్ పౌడర్ డబ్బా ఒకటి కొనుక్కొని ఉన్నాను అది కూడా ఆయన చేతిలో కనబడుతుంది అది ఎడమ చేతిలో పట్టుకొని ఆ రెండింటినీ నాకు చూపించి పరిశుద్ధత లేకుండా ఎవరు నా ముఖమును దర్శింపలేరని చెప్పి ఆయన చెప్పి ఉన్నారు అదికి పిన్బాగ అదెల్లాం తూకి ఎరిందు విటాను ఆ తర్వాత అవన్నీ కూడా విసిరి వేసి ఉన్నాను ఇప్పటియాక ఎన్ దేవన్ ஆவியாத்மா சரீரத்திலே பரிசுத்தமா இருந்தாதான் பரலோக ராஜ்யத்தில் பிரவேசிக்க முடியும் என்பதை சுட்டிக்காட்டி அதெல்லாம் என்னை விட்டு எடுத்து போட்டார் ஆ தர்வாத பிராணாத்ம சரீரம்ல பரிசுத்தங்க உண்டாலனு சொல்லி அவన్నీ கூட பிரபு நான் இதுனு தொலைஞ்சினார் பின்பதாக கர்த்தர் என்னை ஊழியத்துக்கு அழைத்தார் அதனிதத பரி பிரபு நன்ன சேவகனி பிழிச்சினார் ஒருநாள் என்னோட அறையிலே நான் படுத்திருந்த போது ஒரு தினம் வந்து நான் கதிலோ நின் படுக்குனப்படு ஒரு ஆண் குரலை நான் கேட்டேன் ஒக முகஸ்வரமனி வினியுனாலு அது ராத்திரி 1 மணியா இருந்தது ராத்திரி 1 கண்ட சமயம் குமாரத்தியை கேள் உன் செவியை சாய்த்து சிந்தித்துக்கொள் உன் ஜனத்தை உன் தகப்பன் வீட்டையும் மறந்துவிடு குமாரி ஆலோசிச்சுமோ ஆலக்கிஞ்சு செவியுமோ நீக்கு ஸ்வஜனமனு நீ தன்றி இண்டி நீ மறுவமோ கர்த்தருக்கு ஸ்தோத்திரம் தேவனுக்கு ஸ்தோத்திரம் இன்னும் சப்பனங்கள் தரிசனங்கள்
வசனங்கள் மூலமாக கர்த்தர் என்னோடு பேசி இந்த கனமான ஊழியத்துக்கு அழைத்தார் தானி தர்வாத என்ன சொப்ரமல தரிசனம்ல சூப்பிச்சி இந்த கனமான பரிச்சயத்துக்கு பிரபு நான் பிலிச்சினாரு நான் 86 லே ஊழியத்துக்கு ஒப்பு கொடுத்தேன் நான் 86 சவச்சரம்ல சேவக அப்பகின்ச்சுக்கொனி நான் எங்க வீட்டார் கடினமானவர்களா இருந்தபடினால அவர்கள் அனுமதிக்கவில்லை நான் இன்டி வார கடினஸ்திருக்காவும் நான் பம்பிஞ்சலேது திரும்ப நான் 91 லே மெடிக்கல் லீவ் போட்டுவிட்டு என் ஆபீஸ்ல நான் போய் ஊழியத்துல நான் சேர்ந்து விட்டேன் தர்வாத 91 சவச்சரம்ல நான் நான் உத்தியோகமனக்கு மெடிக்கல் லீவ் பெட்டுக்கொனி நான் மறுநாள் நான் வச்சினானு என் ஆபீஸ்ல நீங்க இது கவர்மெண்ட் ஜாபா இருக்கிறதுனால நீங்க அப்படி எல்லாம் போக முடியாது வேலை வந்து 3 மந்த்ஸ் நோட்டீஸ் கொடுத்து நீங்க வேலை ராஜினாமா பண்ணனும்னு எனக்கு மெமோ அனுப்பினார்கள் இந்த பிரபுத்வ உத்தியோகம் காபட்டி நீங்க அனுக்கிட்டட்டகா நீங்க வதில் வேஸ் வெళ్లి போகறதோ 3 நெல்ல நீங்க நோட்டீஸ் பம்பించాలి అని చెప్పి మరలా నాకు ఒక మెమో కార్డు పంపించున్నారు திரும்ப நான் என் தகப்பனார் என்னை வந்து கூட்டிட்டு போனார் பரிசுத்தவான்கள் ஜெபித்து சீக்கிரமா ரிசென்ட்மென்ட் வந்து விடு என்று என்னை அனுப்பினார்கள் తర్వాత పరిశుద్ధుల త్వరగా వచ్చేయమా అని చెప్పి నేను ప్రార్థించి పంపించున్నారు ஆனால் அவர்கள் போய் என்னை ஊழியத்துக்கு போக விடாமல் பலவிதமான பிரச்சனைகள் பண்ணி நிறுத்தி விட்டார்கள் இந்த சேவைக்கு வெள்ள கூடதே நினைக்கவின சமஸ்தல கலக చేసి நான் ஆப்பு வேசி உள்ளார் இந்த சூழ்நிலையில எனக்கு ரொம்ப வேதனை சொல்ல முடியாத வேதனையா இருந்தது அதுக்கு பின்பு என்னை அவர்கள் ஊழியத்துக்கு விடவில்லை நானும் கூட சரி வேண்டாம் இயேசு என்ன ஊழியத்துக்கு அழைத்தார் இத்தனை தடவை வருது அதனால எனக்கு இல்ல நான் போறேன் நானும் முடிவு பண்ணிட்டேன் சரி இந்த போராட்டம்ல வந்துனவி நீனு கூட இந்த போராட்டம்ல மச்சல ஏமே எழுதானே அப்படி చెప్పి నేను కూడా ఆ తలంపునే మానిమేసుకొని ఉన్నాను இந்த சூழ்நிலையில ஒரு நாள் திடீரென்று எனக்கு உடல்நிலை சரியில்லாமல் போய்விட்டது ఆ తర్వాత నాకు శరీరములో అనారోగ్యం వచ్చినది కర్తరుకు స్తోత్రం దేవునికి స్తోత్రములు என்னால நடக்க முடியாது படுக்க முடியாது நிற்க முடியாது ஆபீஸ் போக முடியாது நீ நடவலேன கூச்சலேன ஆபீஸ்க்கு கூட வெళ్ళలేను அப்பொழுது என்னுடைய ஒரு சகோதரன் மூலமாக பேசி நீ ஊழியத்துக்கு ஒப்பு கொடுத்தா உனக்கு இந்த வியாதியிலிருந்து சுகம் கொடுப்பேன்னு சொன்னார் நீ சேவக்கு அப்பிச்சுக்கிட்ட வியாதி ஸ்வஸ்தத்தை தருகிறேன் சகோதரர் செப்பியுன்னாரு திரும்ப நான் ஒப்பு கொடுத்தேன் அந்த 2002 வருஷத்திலே நான் மறுபடியும் இந்த ஊழியத்துக்கு வர கர்த்தர் கிருபை செய்தார் 2002 சமச்சனமலோ மரலா இந்த சேவகர் ஆனது பிரபு சகாயம் செய்துனார் இது வரல இந்த ஊழியத்திலே நிற்க கர்த்தர் எனக்கு உதவி செய்து இந்த வரைக்கும் சேவல நிலப்பட்ட பிரபு சகாயம் செய்துரி கர்த்தருக்கு ஸ்தோத்திரம் பிரபுக்கு ஸ்தோத்திரமலு யாரும் அடிமனுடைய ஊழியத்துக்காய் ஜெபிக்கும்படி கேட்டுக்கொள் மீரந்தர் கூட நான் சேவ நிமித்தம் பிரார்த்திச்சமன கோச்சின சாட்சியம் முகிஞ்சுச்சுனானு கர்த்தருக்கு ஸ்தோத்திரம் தேவனுக்கு ஸ்தோத்திரமலு அவருடைய ஜீவியத்தில் தேவன் செய்த நன்மகளுக்காகவும் கிருபையால தேவன் தந்த ஆத்ம ரட்சிப்புக்காகவும் அபிஷேகத்தை பெற்று தேவனுடைய மகிமையான ஊழியத்துக்கு வரவும் உதவி செய்தபடியினால் நாம் யாவரும் கரங்களை உயர்த்தி நன்றியுடன் கர்த்தரே ஸ்தோத்திரம் பண்ணுவோம் தேவனுடைய சகோதரன் ஜீவிதத்திலே செய்த மேல் கொருக்கு அனுகிரகించిన ரட்சண கொருக்கு அநேகமான உபகாரங்கள் கொருக்கு சேவக తీసుకొచ్చిన விதானம் கொருக்கு కృతజ్ఞతతో చేతులు పైకెత్తి దేవుని స్తోత్రం చేయదము సోదరం సోదరం సోదరం